సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్కారం అండి నా పేరు విజయ నేను లాంగ్వేజ్ ట్రైనర్ ఈరోజు మనము హిందీ బేసిక్స్ ఎలా ఉంటుంది నేర్చుకోవాలి అంటే బేసిక్ లెవెల్ నుంచి ఎలా నేర్చుకోవాలనేది డిస్కస్ చేద్దాము నంబర్స్ సపోజ్ నంబర్స్ అనుకోండి నంబర్స్ ఏమంటారు వన్ ఏ దో త్రీ చార్ పా సాత్ ఆ నౌ దస్ ఇది వన్ టు టెన్ నెంబర్స్ అంటే హిందీ తెలిసిన వాళ్ళకి ఇది ఇదే చాలా సిల్లీ కనిపిస్తుంది కానీ తెలియని వాళ్ళకు ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది సో ఇప్పుడు చాలామంది నా దగ్గర ఫారినర్స్ వస్తారనమాట వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే హిందీలో మరి ముఖ్యంగా మన హైదరాబాద్లో సర్వైవ్ అంటే హిందీ నే ఉంటే కూడా మంచిది నేర్చుకుంటే కూడా మంచిదనే ఉద్దేశంతో వస్తారు సో మనం ఏదో చాలా ఈజీగా చేయాలని ఇస్తాము వాళ్ళు చాలా కష్టపడి చెప్తారు బికాస్ వాళ్ళ ప్రొనౌన్సేషన్ మన క్వైట్ డిఫరెంట్ సో అందుకని వాళ్ళు ఈ హిందీ నేర్చుకుంటారు వాళ్ళే కాకుండా బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు తమిళనాడు నుంచి వస్తారు సో వాళ్ళందరికీ సర్వైవల్ కోసం ఎలా కొన్ని బేసిక్స్ నేర్చుకోవడం అనేది అవసరం కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు సో అందుకని నేను బేసిక్ లెవెల్ నుంచి చెప్తాను అనమాట సో అట్లాగే నేను నేను అంటే ఏంటి నువ్వు అంటే ఏంటి సో ఇలాంటి నెంబర్స్ ఇవన్నీ నెంబర్స్ ఏంటి సిక్స్టీన్ ఏంటి ఏంటి ఎయిటీన్ ఇవన్నీ వాళ్ళు అన్ని నెంబర్స్ కూడా చెప్తాను బ్లూ అంటే

ఈ రోజుటి రేట్ అట్లాగే ఆజ్ ఆజ్ బుధవార్ హై అంటారు ఆజ్ రవివార్ హై అంటే ఈరోజు సోమవారము ఈరోజు బుధవారం ఇలా ఇలా చెప్తారనమాట ఇన్ ఇన్ ద సేమ్ వే టుడే టుడే అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆజ్ సోమవారు హై అని కూడా చెప్తారు ఎస్టుడే అంటే కల్ కల్ అంటే నిన్న కల్ రవివార్ హై కల్ రవివార్ హై అండ్ ఇన్ ద సేమ్ వే లైక్ వీక్ అంటే ఏం చెప్తారు వీక్ ఈజ్ హఫ్తా వీక్ అంటే హక్తా మంత్ అంటే మైన సమ్ ఇయర్ అంటే సాల్ సో ఇన్ ద సేమ్ వే దిస్ దిస్ వీక్ ఏ హతా సో ఇన్ ద సేమ్ వే లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అంటే పిచ్లా హతా ఓకే అండ్ ఇన్ ద సేమ్ వే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ అంటాం నెక్స్ట్ ఇయర్ అంటే అగ్లా సాల్ అగ్లా సాల్ అని చెప్తారనమాట సపోజ్ ఇఫ్ యూ వాంట్ సే టుడే షీ ఈస్ బిజీ అంటే ఏం చెప్తారు ఆజ్ ఓ బిజీ హే ఇన్ ద సేమ్ వే ఎస్టర్డే షీ వాజ్ నాట్ అట్ హోమ్ అంటే కల్ ఓ ఘర్ పర్ నహీ థీ థీ అని ఎందుకు చెప్తామంటే అక్కడ జెండర్ వచ్చేసి షీ సో ఇందులో ఏమవుతుందంటే జెండర్ను బట్టేసి ఇక్కడ సపోజ్ ఆజ్ మై ఘర్ పర్ హో అంటే ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను ఓకే ఇన్ ద సేమ్ వే దే ఆర్ ఇన్ ఆఫీస్ అంటే ఓ ఆఫీస్ మే హే ఈ థీ థా ఈ ఏదైతే యాజ్ పర్ ద జెండర్ ఇది యూజ్ చేస్తామన్నమాట ఇన్ ద సేమ్ వే ఐ ఆమ్ బిజీ అంటే ఏం చేస్తాము మై బిజీ హూ హూ అనేది ఎప్పుడైనా సరే సెల్ఫ్ యూజ్ చేస్తారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ కానీ ఏజ్ కానీ అవన్నీ ఏం క్యాలిక చేయకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అండ్ ఏజ్ హూ అనేది యూజ్ చేస్తారు సో ఇన్ ద సేమ్ వే మై సో బై అంటే మేరా మేరా అంటే ఇఫ్ ద స్పీకర్ ఈజ్ ఎ మేల్ మేరా ఇఫ్ ద స్పీకర్ ఈజ్ ఎ ఫీమేల్ మేరీ సో సపోజ్ నేను చెప్తున్నాను ఏ మేరీ కార్ హై అంటాం ఎందుకు స్పీకర్ ఒక ఫీమేల్ ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద స్పీకర్ ఈజ్ ఎ మేల్ ఏం చెప్తాడు ఏ మేరా కార్ హై అంటాడు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద సేమ్ వే మేల్ అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే పెట్టుకోవాల్సిందంటే ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ యు 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 ఆర్ టాకింగ్ టు సంబడి సో ఈ జెండర్ అనేది చాలా ఇం ఇంపార్టెంట్గా చెప్తారు ఇన్ ద సేమ్ వే సపోజ్ ఐ వాంట్ కాఫీ అంటే ఏమంటారు ముజే కాఫీ చాహియే చాహియే అంటే కావాలి అని అర్థం సో ఇన్ ద సేమ్ వే సపోజ్ ఐ డోంట్ లైక్ టీ అంటే ముజే టీ పసందీ హై సో సపోజ్ ఆప్కు ఆప్ అండి అంటే మీకు అని అర్థం మీకు అంటే ఈ మీకు అనేది ఒక పర్సన్ కు రెస్పెక్ట్ తో అడగచ్చు అదర్వైజ్ ఒక గ్రూప్ ఆఫ్ ఆప్కో అంటే మీ గ్రూప్తో కూడా ఆప్కు పానీ చాహి ఏ అని అంటాం అంటే ఏంటి నీకు మీకు నీళ్లు కావాలా చాహి ఏ అంటే నీళ్లు కావాలా క్యా అనేది అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట నెహి చాహి నెహి చాహి అంటే వద్దు వద్దు అని చెప్తారు ఇట్లాగే చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకుంటే వాళ్ళు ఎప్పుడన్నా వేరే కస్టమర్స్తో మాట్లాడి ఒక ఆటో అతనితో మాట్లాడి ఎక్కడికైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సర్వైవల్ కోసమని ఇలా చిన్న చిన్న బేసిక్స్ అన్ని నేర్చుకుంటారు వాళ్ళు సో సపోజ్ ఒక ఇన్ఫార్మల్ వేలే అంటే ఇన్ఫార్మల్ ఎప్పుడు మనం యూజ్ చేస్తాం వెన్ ద పర్సన్ ఈజ్ క్లోజ్ టు ద స్పీకర్ చాలా మనకు మనకంటే వాళ్ళు అయినప్పుడు మనతో చాలా క్లోజ్గా ఉన్నప్పుడు తెరా ఆర్ హారా నామ్ క్యా హై అంటే ఏంటి మామూలుగా అంటే నీ పేరు ఏంటి నీ పేరు ఏంటి అనేది మనం మనకు తెలుగులో కూడా ఇన్ఫార్మల్ వే మనకంటే చిన్నవాళ్ళు అన్నప్పుడు ఇది వరకు చెప్పినట్టుగా అలా యూజ్ చేస్తాం సపోజ్ ఒక ఫార్మల్ వే ఎవరినన్నా మనం పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏం చెప్తాం ఆప్కా నామ్ క్యా హాయ్ ఆప్కా నామ్ క్యాహ్ అంటే మీ పేరు ఏంటి మీ పేరు ఏంటి ఆప్కా ఆఫీస్ కా నామ్ క్యా హాయ్ మీ ఆఫీస్ పేరు ఏంటి ఇన్ ద సేమ్ వే సపోజ్ మనం ఏమంటాం వేర్ ఈజ్ యువర్ హౌస్ అంటే ఏంటి మీ ఇల్లు ఎక్కడ ఉంది మీ ఇల్లు ఎక్కడ ఉందంటే ఆప్ కర్ కిదర్ హే కిదర్ అంటే వేర్ అని సో ఇలాగే క్వశన్స్తో పాటు ఏం కావాలి వద్దు అనేది కూడా మనం యూజ్ చేస్తాం క్యా ఆప్కు పానీ చాహియే క్యా అంటే మీకు క్యా ఆప్కు పానీ చాహియే అంటే మీకు నీళ్ళు కావాలా అని అంటారనమాట వేర్ అంటే ఏంటి వేర్ అంటే కీదర్ అంటే ఆప్కా గర్ కిదర్ హే అంటే మీ ఇల్లు ఎక్కడ ఉంది సో ఇక్కడ తేరా గారు తుమ్హారా గర్ అని యూస్ చేయరు ఎప్పుడైనా ఒక ఇల్లు అంటే ఈవెన్ దో యు ఆర్ లైక్ లివింగ్ అ లోన్ ఇన్ ద హౌస్ అంటే మనం అక్కడ సింగులర్ తీసుకోం ప్లూరలే తీసుకుంటాం సింగులర్ తీసుకోం అట్లాగే మా ఇల్లు అనే మనం తెలుగులో అంటాము నా ఇల్లు నా పిల్లలు అని ఎలా అనమో అట్లాగే హమారా ఆప్కా అని అంటాము తేరా తుమ్హారా అని మనం యూస్ చేయం అట్లాగే తు నీకు అని అంటాం నీకు అంటే అది కూడా ఇన్ఫార్మల్ వే ఇన్ఫార్మల్ ఏమంటాం తుజే అంటాం తుజే అంటే సపోజ్ మన మన పిల్లల్ని అడుగుతాము లేకపోతే మన ఫ్రెండ్ని అడుగుతాము అడుగుతాము తుజే ఆ స్కూల్ హే క్యా అంటే ఈరోజు నీకు స్కూల్ ఉందా సో ఉంటే హై అంటాము హా అంటారు లేకపోతే నెహి హై ఆ స్కూల్ నహి హై ఆ స్కూల్ నహి హై అనేది ప్రొలాంగ్ చేయకుండా షార్ట్ కట్లో నెహీ హై హేక్యా నెహి హై అదర్వైజ్ నహి అని కూడా చెప్తారు మనం తెలుగులో ఉందా ఉంది లేదు లేదా అంతే అది షార్ట్ కట్స్ అనమాట అట్లాగే ఒకవేళ ఒక గ్రూప్ అడుగుతున్నాం ఫార్మల్ వే రెస్పెక్ట్ తో ఒక గ్రూప్తో మాట్లాడుతున్నాం అదర్వైజ్ ఒక పర్సన్ కి మనం రెస్పెక్ట్ ఇస్తే ఏం ఏం మాట్లాడతాం ఆప్కో ఆప్కో ఆ జాఫీస్ హైక్యా అని అడుగుతాం అట్లాగే ఆఫీస్ జానా హైక్యా అంటే ఈరోజు మీరు వెళ్ళాలా ఆఫీస్కి వెళ్ళాలా అని అర్థం అట్లాగే మనం ఏమంటాం ఆమెకు అంటాం ఆమెకు హా సపోజ్ నే నేను చెప్తాను ఐ నో హర్ నేమ్ అంటే ఏమంటాం ముజే ఉంకా నామ్ పెతా హై పెథా అంటే తెలుసు అని పెథా నెహీ హై అంటే తెలీదు ఇలా చిన్న 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 చిన్నవి నేర్చుకొని వాళ్ళు సర్వైవ్ అవుతారు సర్వైవ్ అయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఏముంటుందంటే వాళ్ళకు ఏంటి ఉంది అంటే ఉండింది అని పాస్ట్ టెన్సు ఫ్యూచర్ టెన్సు అవన్నీ నేర్చుకుని వాళ్ళు అలా సర్వైవ్ అవుతారు సో ఇలాంటి క్లాసెస్ ఇంకా మీకు ఈ క్లాసెస్లో మీకు ఏ లాంగ్వేజెస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కాంటాక్ట్ చేయండి సో ఇలాంటి అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన క్లాసెస్ సుమన్ టీవీ వాళ్ళు చాలా చేస్తున్నారండి సో ఇదే ఈ లాంగ్వేజెస్ కాకుండా ఏదైనా సరే ఎడ్యుకేషన్ సంబంధించి సుమన్ టీవీ యాజమాన్యం ముందుకొచ్చి ఇవన్నీ చేస్తున్నారు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ కింద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు That. Thank you so much.